పాయసాన్నము కన్నను పాలకన్న, జున్నుగడ్డల కన్నను వెన్నకన్న, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, భక్త రామదాసుగా ప్రసిద్ధికెక్కిన కంచర్ల గోపన్న గారు రాసిన దాశరథి శతకం నుండి ఒక చక్కని పద్యం. దొరసిన కాయముల్ ముదిమితోచిన జూచి, ప్రభుత్వముల్ సిరుల్ మెరపులుగా గజూచి, మరి మేదినిలో తమ తోడివారు ముందరుగుట జూచి, చూచి తెగునాయు వెరుంగక మోహపాశముల్ తరుగని వారికేమి గతి, దాశరథి కరుణాపయోనిధి. దొరసిన కాయముల్ ముదిమితోచిన జూచి, ప్రభుత్వముల్ సిరుల్ మెరపులుగా గజూచి, మరి మేదినిలో తమ తోడివారు ముందరుగుట జూచి, చూచి తెగునాయు వెరుంగక మోహపాశముల్ తరుగని వారికేమి గతి, దాశరథి కరుణాపయోనిధి. శ్రీరామచంద్ర, ఈ శరీరాలు ముసలివైపోవడం చూస్తున్నారు, అధికారాలు సంపదలు మెరుపుల వలె మాయం కావడం చూస్తున్నారు, తమ వయస్సుతో సమానమైన వారు తమ కండ్ల ముందే చనిపోవడం చూస్తున్నారు, అయినప్పటికీ ఎప్పుడోకప్పుడు పోయే ప్రాణాల మీది మోహమును త్రెంచుకోలేకపోతున్నారు. మరి ఇటువంటి వారికి ఏ గతి పడుతుంది స్వామి? మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.